అందరికీ నమస్కారం ఆహా ఎమరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఏంటండి 11:30 అయిపోయింది అని చక్కగా రెడీగా ఉన్నారు కదా మరి నేను కూడా రెడీగా మీ కోసం రెండు వెరైటీ వంటకాలతో వచ్చేసాను మాస్టర్లు బెత్తం పట్టుకొని ఎలా బయపెట్టి పాఠాలు చెప్తారో అలాగే ఈ రోజు నాతో ఉన్న వీళ్ళిద్దరూ గరిటె పట్టుకొని రెడీగా రెండు చైనీస్ వంటకాలని మనకి నేర్పించడానికి రెడీగా ఉన్నారండి మరి నేర్చుకోవడానికి పెన్ను పేపర్ తో మీరు కూడా రెడీగా ఉన్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మొదలు పెట్టేద్దామా మన ఆహా ఎమరుచిని హాయ్ గౌతమ్ హాయ్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ క్రాంతి గారు ఎలా ఉన్నారు ఫైన్ మేడం సో ఏంటి ఇద్దరు స్టూడెంట్స్ ఏనా లేకపోతే లెక్చరర్స్ మేడం ఇద్దరు అయ్యా చూడడానికి మాత్రం స్టూడెంట్స్ లా ఉన్నారు ఓకే సో ఫస్ట్ ఎవరు వండుతున్నారు నేను క్రాంతి గారు మీరా ఏమంటున్నారు చైనీస్ గోల్డ్ కాయిన్ మేడం చైనీస్ గోల్డ్ కాయిన్స్ అమ్మో బంగారం రేట్ బాగా పెరిగిపోయింది ఇది ఎలా చేయాలో నోట్ చేసుకోండి మిస్ కాకుండా అంతేనా ఓకే మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేసేయండి చైనీస్ గోల్డ్ కాయిన్స్ కు కావాల్సిన పదార్థాలు ఆలు ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి ముక్కలు టేస్టింగ్ సాల్ట్ మిరియాల పొడి బ్రెడ్ నువ్వులు కార్న్ ఫ్లోర్ ఉప్పు నూనె చైనీస్ గోల్డ్ కాయిన్ కి కావాల్సిన పదార్థాలన్నీ నోట్ చేసేసుకున్నారు కదా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం క్రాంతి గారు ఏం చేద్దాం ఫస్ట్ పొటాటోను టేక్ ఇట్ టు ద బౌల్ ఓకే సో పొటాటోను బాయిల్ చేశారా అవును మేడం పొటాటోను మే బాయిల్ ఓకే అంటే సాల్ట్ ఏమన్నా వేసారా ఏమీ లేదు మేడం ఓన్లీ పొటాటోను జస్ట్ బాయిల్ అంతే ఓకే సో నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ నెక్స్ట్ క్యాప్సికమ్ సో ఉడకబెట్టిన పొటాటోలో కొద్దిగా ఉల్లిపాయలు అండ్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి ఓకే కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండ్ పెప్పర్ ఫర్ టేస్ట్ ఓకే లిటిల్ సాల్ట్ now we have to దీన్ని మిక్స్ చేసుకోవాలి మనం ఇప్పుడు ఓకే సో మొత్తం కలిసేలాగా ముందుగా బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకోవాలండి ఉడకబెట్టేసుకున్న తర్వాత అది ముద్దగా చేసుకొని దాంట్లో కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ ముక్కలు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయని చిన్నగా కట్ చేసుకోవాలి ఆ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ అలాగే కొద్దిగా సాల్ట్ కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుండడానికి పెప్పర్ పౌడర్ వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి సో ఆల్రెడీ కలుపుతున్నారు ఇప్పుడు నెక్స్ట్ మేడం బ్రెడ్ను మనం సర్కిల్స్లో కట్ చేసుకోవాలి మేడం ఓ చిన్న చిన్న ఇడ్లీ లాగా సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకున్నామండి ఓకే పెట్టేనా ఇప్పుడు సర్కిల్స్ లా కట్ చేసిన ఈ బ్రెడ్ మీద ఈ పేస్ట్ మనం వేసుకోవాలి ఓకే బ్రెడ్ ని చిన్న చిన్న ఇడ్లీ లాగా కట్ చేసుకోవాలి yes సో బ్రెడ్ ని చక్కగా చిన్న చిన్న ఇడ్లీ లాగా భలే కట్ చేశారండి ఇప్పుడు దీని మీద we have to ఈ పేస్ట్ దీనిపైన అతుకు పెట్టాలి మేడం ఓకే అంటే ఇచ్చేసేయాలి సో ఈ బ్రెడ్ ని చిన్న చిన్న ఇడ్లీలా కట్ చేసుకున్నారు కదా దానిపైన ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమం ఉంది కదా ఆలుది అది దానిపైన పెట్టి మొత్తం రెండు స్టిక్ అయ్యే వరకు బాగా అలా ప్రెస్ చేయాలి ఓకే సో దీని మీద మళ్ళీ మనం నువ్వులు అద్దుకోవాలి మేడం అంటే నువ్వులు ఎందుకండి ఫర్ టేస్ట్ మేడం ఇట్స్ ఫర్ చైనీస్ డిష్ కదండి ఓకే సో అండ్ క్రిస్పీగా ఉంటుంది ఫైనల్లీ దీన్ని కార్న్ ఫ్లవర్ లో we have సో ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మేడం ఓకే రాధి గారు మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు 3 years నుంచి వర్క్ చేస్తున్నాను ఓకే 3 years నుంచి వర్క్ చేస్తున్నారు ఓకే సో ఏం చదువుకున్నారు మీరు? నేను మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ చేశాను. ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనిపించింది? నాకు ఇంట్రెస్ట్ మేడం, కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, సో ఐ కేమ్. ఓకే, కుకింగ్ అంటే ఏంటండి? సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఏంటి ఏమి ఇష్టం? అన్నీ చేస్తాం మేడం, మ్యాక్సిమం అన్నీ చేస్తారు. బట్ ఒక్కటి ఏదన్నా ఇది కాంటినెంటల్. ఓకే ఓకే, ఎందుకలా? అవుట్ ఆఫ్ డిషెస్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్. సో మనం ఎలాగో మన దగ్గరే ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా నేర్చుకోవచ్చు. బట్ బయట అనేది ఇంట్రెస్ట్. ఓకే, సో ఏంటండి హాబీస్ ఏంటి? హాబీస్ లిజనింగ్ మ్యూజిక్ మేడం, తీరిక వేళలో కుకింగ్. తీరిక వేళలో కుకింగ్. ఓకే, మీరు మ్యారీడా? ఎస్ మ్యామ్, మ్యారీడ్. ఎన్ని ఇయర్స్ అయింది? ఎన్ని మంత్స్? 1 year అయింది. 1 year అయిందా? ఓకే, మీ వైఫ్ ఫుల్ హ్యాపీ అనుకుంటా. ఎస్ మేడం. అంతేనా? ఇంట్లో కూడా మీరు కుక్ చేస్తారా? చేస్తాం మేడం. అవునా? అయ్యయ్యో, ఇక్కడ కుక్ చేసి అక్కడ కుక్ చేసి. మీ వైఫ్కి ఏమైనా కొత్త కొత్త వంటలు నేర్పించారా? నేర్పిస్తుంటాం. అంటే బేసిక్గా అయితే ఒకటి పుట్టింట్లో నేర్చుకుంటారు, లేదంటే అత్తగారు నేర్పిస్తారు. మరీ అదృష్టం ఎక్కువగా ఉంటే ఏదో ఇలాంటి బస్సులు దొరుకుతారు. సో రెగ్యులర్గా ఉండే వంటలన్నీ ఆవిడకి నేర్పించేసి స్పెషల్ వంటలన్నీ మీరు చేస్తూ ఉంటారు. వెరీ గుడ్ అండి. సో అది అయిపోయిందా? అయిపోయింది. మీ వైఫ్ దగ్గర అయితే గోల్డ్, అంత గోల్డ్ ఉంటుంది. ఇగో ఇవన్నీ గోల్డ్ కాయిన్స్. ఓకే, అయిపోయిందండి. ఇది అయిపోయింది. అక్షయ్ సినాస్టా ఆఫ్ చేయండి మేడం. అంజలి, గోల్డ్ చాలా కాస్ట్లీ అయిపోయింది కదా, మీకోసం చైనీస్ గోల్డ్ కాయిన్ రెడీ, టేస్ట్ చూసి చెప్పండి. ఇక తప్పకుండా అండి. అంటే గోల్డ్ కాస్ట్లీ అయిపోయింది కానీ తినొచ్చు. తినొచ్చు మేడం. అమ్మో, ఇంకా థ్యాంక్ గాడ్ గోల్డ్ని ఏది కాపీ చేసేది రాలేదు, లేకపోతే ఇలాగే ఉంటుందేమో. ఓకే, చైనీస్ గోల్డ్ కాయిన్స్ రెడీ అయిపోయిందండి. ఇది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. చైనీస్ గోల్డ్ కాయిన్స్ కు కావాల్సిన పదార్థాలు: ఆలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, బ్రెడ్, నువ్వులు, కార్న్ ఫ్లోర్, ఉప్పు, నూనె. చైనీస్ గోల్డ్ కాయిన్స్ తయారు చేసే విధానం: ముందుగా బౌల్లో ఉడికించుకున్న ఆలుని 1 కప్పు వేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్, మిరియాల పొడి, తగినంత ఉప్పును వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకోవాలి. తర్వాత రౌండ్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ను తీసుకుని రెడీ చేసుకున్న ఆలు మిశ్రమాన్ని పైన వేసుకుని నువ్వులలో అద్దుకుని, తర్వాత కార్న్ ఫ్లోర్లో అద్దుకుని విడిపోకుండా ఒత్తుకుని వేడవుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యాప్సికమ్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన డిఫరెంట్ స్నాక్ ఐటమ్ చైనీస్ గోల్డ్ కాయిన్స్ రెడీ. చైనీస్ గోల్డ్ కాయిన్స్ కి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ప్రాంతి గారు, ఎలా ఉందో తెలుసండి? బంగారానికి మళ్ళీ పేరు పెడతారా? బంగారం ఎప్పుడన్నా బంగారమే, అలా ఉంది. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా డిఫరెంట్ టేస్ట్ ఉంది. ఎంత బాగుందో మీకు కూడా తెలియాలంటే ఈ గోల్డ్ కాయిన్స్ని మీరు కూడా ట్రై చేయాల్సిందే. సూపర్గా చేశారండి. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్ అండి. అమ్మయ్య గౌతమ్ గారు, నాకైతే కదా గోల్డ్ ఇచ్చారు, మీరు ఏమైనా డైమండ్స్ ఇస్తారా? డైమండ్స్ అని కాదని చాలా మంచి రెసిపీ ఇస్తాను. అమెరికన్ వెజ్ షాప్స్ అది తింటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని నా అభిప్రాయం. అంతేనా? సో ఏదేమైనా సరే నన్ను హ్యాపీ చేసి పంపించాలి అంటే ఇంటికి వచ్చిన ఆడవాళ్ళని ఎంత గౌరవంగా పంపిస్తారో అలా అని డిసైడ్ అయిపోయారు ఇద్దరు అక్కడ. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పేసేయండి. అమెరికన్ వెజ్ చాప్స్ కి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, నూడిల్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికం ముక్కలు, సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్, పంచదార, టమాటా సాస్, ఉప్పు, నూనె. అమెరికన్ వెజ్ చాప్స్టిక్ కి కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. గౌతమ్ గారు ఏం చేద్దాం? ఫస్ట్ మనం నూడిల్స్ ని కడాయిలో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఓకే, స్టవ్ ఆన్ చేయండి. సో డీప్ ఫ్రై అంటే కొంచెం ఆయిల్ Yeah. Ekwa. Yes. So అందులో నూడిల్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసిన నూడిల్స్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే. అంటే నూడిల్స్ ని మనం ఉడకబెట్టారా ఇలా? యా, బాయిల్ చేసామండి. ఆయిల్ సాల్ట్ వేసి బాయిల్ చేసాం. ఎందుకంటే స్టిక్నెస్ రాకుండా ఉండడానికి ఆయిల్ సాల్ట్ వేసి బాయిల్ చేసాం. ఓకే. దాని తర్వాత వచ్చిన దాన్ని కూల్ చేయాలి. ఏమంటారు, ఫ్యాన్ కింద పెట్టి కూల్ చేసిన తర్వాత కార్న్ ఫ్లోర్ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఏమంటారు, మనం నూడిల్స్ ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే. సో ఫస్ట్ నూడిల్స్ తీసుకొని నూడిల్స్ లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడకబెడుతున్నప్పుడు ఏంటంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నూడిల్స్ కదా చాలా సాఫ్ట్గా ఉండి మొత్తం ముద్దు ముద్ద అయిపోయే ఛాన్స్ ఉంది. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే అలా ముద్దు ముద్దుగా అవ్వకుండా ఇలా పొడి పొడిగా ఉంటాయి. సో అలా ఒక 5 minutes దాన్ని ఉడికించుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకొని ఒక 5 minutes దాన్ని చల్లగా చేసుకోవాలి ఫస్ట్. అలా చల్లారిన దాంట్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకుంటే ఇలా అవుతుంది. సో దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తారంట, అంతేనండి? ఓకే. గౌతమ్ గారు, మీరు ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ వచ్చి? ఇక్కడ 1 year అయింది వచ్చి. 1 year అయిందా? ఓకే. సో మీరు ఏంటి స్పెషలైజేషన్ అంటే? నేను సౌత్ ఇండియన్ చైనీస్. సో అందుకని ఈరోజు చైనీస్ చేస్తున్నారా? ఓకే. సో మీరు ఎక్కడండి ప్రాపర్? నా ప్రాపర్ కరీంనగర్ అండి. కరీంనగర్. ఓకే. సో మీకెందుకు అనిపించింది ఇది ఫీల్డ్లోకి రావాలని? అంటే నాకు బేసికల్ ఇంట్రెస్ట్ అండి ఇది. అవునా? అబ్బా, చాలా మంది జెంట్స్ అయితే మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకోవాలి. ఎందుకంటే అసలు ఇంట్లో వంటింట్లోకి వెళ్ళాలంటే ఏ వంటిలా ఆడాలా ఏనా దీని అట్లీస్ట్ చాయ్ పెట్టడం కూడా రాదు. సో మీరందరూ చక్కగా నలభీమ పాకం అని మీకే పేరు. సో కానీ మీరు చాలా పర్ఫెక్ట్ గా వండుతారండి. సో మీరు మ్యారీడ్ అండి? ఓకే. సో మన హాల్ కూడా హీట్ అయిపోయిందండి. వేసేద్దామా? సో ఇవి బాగా క్రిస్పీ కావాలండి. కార్న్ఫ్లోర్ వేయాలి క్రిస్పీనెస్ రావాలంటే. కార్న్ఫ్లోర్ వేయాలి. ఓకే. సో ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇదే కలర్ ఉండాలి. సేమ్ కలర్ బ్రౌన్ కలర్ రావద్దు. బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అవునా? చాలా మంది ఏంటంటే బ్రౌన్ రావద్దు. సో అన్నిటికీ అవసరం లేదండి, నో ప్రాబ్లం. ఓకే. ఇట్ టేక్స్ సమ్ టైం. ఓ, ఎలా తెలిసింది? ఇక్కడ మనకు తెలుస్తుంది, ఇక్కడ పట్టుకొని చూస్తే మనకు తెలుస్తుంది. ఓ, బ్రేక్ అయితే అయినట్ట. ఓకే. ఇది ఇంట్లో చేసుకునేది మాత్రం టెస్ట్ చేసుకోండి. బ్రౌన్ కలర్ అవ్వకూడదు, అయితే టేస్ట్ మారిపోతుంది. సో అలానే ఉడికిందా లేదా అని తెలియాలి అంటే దాన్ని ఎలా అంటే అది బ్రేక్ అయితే ఉడికినట్టు, లేదంటే ఇంకొద్దిగా ఉడకాలి అన్నది. ఆల్రెడీ ఫ్రైడ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి కాబట్టి మనం నెక్స్ట్ చాప్స్టిక్ రెడీ చేస్తున్నాం. ఓకే. చాప్స్టిక్ ఏమంటారంటే ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యారెట్ చాప్ చేసి మళ్ళీ దాన్ని హాఫ్ బాయిల్ చేయాలండి. సో ఆల్రెడీ నూడిల్స్ మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదండి. సేమ్ కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని సో బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్నారు, అవి వేశారు. ఓకే. సేమ్ క్యాబేజ్ని కూడా కొంచెం బ్లాంచ్ చేయాలి. బ్లాంచింగ్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ బాయిల్ చేయాలి. ఓకే. క్యారెట్ తో పాటు క్యాబేజ్ కూడా హాఫ్ బాయిల్ చేసాం. బ్లాంచింగ్. ఓకే. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా హాఫ్ బాయిల్ చేసారా? క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజ్ ఈ మూడింటిని కూడా హాఫ్ బాయిల్ చేసుకొని అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి తినేటప్పుడు అసలు తెలియదు కదా, లేదంటే తీసేస్తాం, అవాయిడ్ చేస్తాం. సో అలా అవాయిడ్ చేయకుండా పెట్టాలని ఇలా చేసారా? ఓకే. ఆ హాఫ్ బాయిలింగ్ రీజన్ ఏంటంటే మనకు రా ఫ్లేవర్ గానీ ఆ టేస్ట్ రాకుండా మనకు వచ్చే టేస్ట్ ప్రాపర్ టేస్ట్ అవ్వాలి. అవును. క్యాప్సికమ్, క్యాబేజీ ఏంటంటే ఒక రకమైన స్మెల్ ఉంటుంది, దానివల్ల హెల్త్ కి ఎంత మంచిదైనా కొంతమంది అవాయిడ్ చేస్తారు. సో ఇలా చేయడం వల్ల అసలు అవాయిడ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో గౌతమ్ గారు, ఇప్పుడు ఇది కుక్ అయిపోయిన దానిలో చెక్ చేసుకోవాలి. కుక్ అయిపోయిన తర్వాత సోయా సాస్ యాడ్ చేయాలండి. ఓకే. చైనీస్ కాబట్టి కంపల్సరీ సాసెస్ అన్ని కదా. సోయా సాస్ ఎంత వరకు వేసుకోవచ్చండి? ఒక 3 spoons వేస్తే సరిపోతుంది, డిపెండింగ్ అపాన్ క్వాంటిటీ అండి. ఓకే. సో మనకు ఒక కప్పే ఉన్నాయి కాబట్టి 3 spoons సరిపోతుంది. నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ కుక్కర్లో చూసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ గ్రేవీ టైప్ రావాలి, కొంచెం గ్రేవీ థిక్నెస్. ఓకే ఓకే yes. ఓకే అయితే వాటర్ పోద్దామండి. వాటర్ పోద్దామండి. ఓకే చూడండి పోసండి కాస్త పోసండి. ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. దాని తర్వాత మనం కాస్త సాల్ట్ వేయాలండి. ఓకే కాస్త షుగర్ వేయాలండి. షుగరా? యా స్వీట్ కావుతుంది. స్వీటే ఉంటుంది. ఓ అంటే ఎందుకు స్వీట్? స్వీట్ డిష్ స్వీట్ అండి, ఇది స్వీట్ ఉంటుంది ఇది. ఓకే ఓకే. సో షుగర్ ఎంత వేస్తారండి? ఒక అప్రాక్సిమేట్లీ మనం డిపెండింగ్ అపాన్ క్వాంటిటీ ఒక 2 స్పూన్స్ వేయాలండి. ఇదేంటండి? టమాటా సాస్ ఒక 3 స్పూన్స్ అలానా? యా 3 స్పూన్స్ అయితే సరిపోతుంది. అంజలి గారు మనకు చాప్సీ రెడీ అయిపోయింది. ఆ చాప్సీని మనం ఇప్పుడు ఏమంటే ఫ్రైడ్ నూడిల్స్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తాం. ఓకే స్టవ్ ఆఫ్ చేయనా? యా ఓకే. అంజలి గారు మనకి క్రిస్పీ యమ్మీ అమెరికన్ వెజ్ చాప్సీ రెడీ. మీరు టేస్ట్ చూసి చెప్తారండి. తప్పకుండా అండి. వేడి వేడిగా అమెరికన్ వెజ్ చాప్సీ రెడీ అయిపోయి నా చేతిలో ఉందండి. ఇది నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పడానికన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మీకోసం మరొకసారి. అమెరికన్ వెజ్ చాప్సీకి కావాల్సిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, నూడిల్స్, క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, సోయా సాస్, టేస్టింగ్ సాల్ట్, పంచదార, టమాటా సాస్, ఉప్పు, నూనె. అమెరికన్ వెజ్ చాప్సీ తయారు చేసే విధానం: ముందుగా డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేసుకుని తర్వాత ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించుకున్న నూడిల్స్ను కార్న్ ఫ్లోర్లో వేసి కలుపుకుని వేడవుతున్న నూనెలో వేసుకుని 2 నిమిషాలు వేగించుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మరొక పాన్లో కొద్దిగా నూనె వేడి చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని దోరగా వేగించి 3 స్పూన్ల సోయా సాస్, కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ను వేసి వేగించి అరకప్పు నీళ్లు పోసుకుని తగినంత ఉప్పు, 2 స్పూన్ల పంచదార, 2 స్పూన్ల టమాటా సాస్ను వేసుకుని 2 నిమిషాలు ఉడికించి వేగించుకున్న నూడిల్స్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కమ్మని అమెరికన్ వెజ్ చాప్సీ రెడీ. అమెరికన్ చాప్సీకి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. గౌతమ్ గారు చాలా బాగుంది. ఇద్దరిద్దరు 2 డిఫరెంట్ ఐటమ్స్ చేశారండి. కానీ స్వీట్ స్వీట్గా చాలా బాగుంది. పిల్లలకు పెడితే మాత్రం చెప్పిన మాట వింటూ మనతోనే మనం ఏం చెప్తారు వింటారు. అంత స్వీట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అయిపోయింది. సో ఇద్దరు 2 వెరైటీ వంటకాలని ఈరోజు మా ఆహాయం రుచి ప్రేక్షకులు పరిచయం చేశారు. అలాగే నాకు టేస్ట్ చూపించారు. సో మేము హ్యాపీ, వాళ్ళు హ్యాపీ, మరి మీరు కూడా హ్యాపీగా ఉండాలి కదా. రెడీ క్రాంతి గారు, మీకోసం గోలి సిల్క్స్, ఎంజీ రోడ్, విజయవాడ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. వెల్కమ్ అండి. గౌతమ్ గారు, మీకు కూడా గోలి సిల్క్స్, ఎంజీ రోడ్, విజయవాడ వారి తరపు నుంచి ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ హ్యాంపర్. వెల్కమ్. గౌతమ్ గారు, మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు, మీకు ఎలా అనిపించిందండి? ఐఎమ్ ఫీలింగ్ మచ్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్. మేము ఇలాంటి డిషెస్ మేము జనరల్గా స్టూడెంట్స్కి టీచ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ఆడియన్స్ కూడా చెప్తున్నాము ఎంత ఈజీగా డిషెస్ మేము ఇంట్లో ప్రిపేర్ చేయగలుగుతాము, పిల్లలకి ఎంత హ్యాపీగా తినబెడతాము అని మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సో క్రాంతి గారు, మీకు ఎలా అనిపించింది? చాలా ఎక్సైటింగ్గా ఉంది మేడం ప్రోగ్రామ్ ఇది. సో యాక్చువల్గా ఏదైతే మేము కాలేజ్లో చేస్తాము, కానీ ఈ వంటకాల ద్వారా డిమిడివి ప్రేక్షకులు దీన్ని చూసి చేయడం వల్ల ఈజీగా ఇంట్లో చేసుకోగలుగుతారు ఇప్పుడు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇద్దరు 2 వెరైటీ వంటకాలని మా ఆహాయం నుంచి ప్రేక్షకులు పరిచయం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ మా ఆహా ఏమి రుచి. 2 డిఫరెంట్ వంటకాలతో మిమ్మల్ని భలేగా ఎంటర్టైన్ చేశాయి కదా. ఇలాగే ప్రతి ఎపిసోడ్లోనూ సరికొత్త వంటకాలతో మేము ముందుకు వచ్చేస్తాం. అండ్ చిల్డ్రన్, కీప్ వాచింగ్ ఆహా ఏమి రుచి. బాయ్. You love me? You